గ్యాస్ ఈక్వేషన్ల బట్టి సమీకరణాల బట్టి గ్రామాల సమీకరణాల బట్టి రాజకీయాల్లో అవకాశాలు వస్తూ ఉంటే తప్పకుండా నేను మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళని ప్రశాంత్ రెడ్డి వదిలే సమస్య లేదు. ఈ రోజు సందర్భంలో వారిని గౌరవించుకునే పద్ధతిగా పార్టీ తప్పకుండా గౌరవించుకుంటుందని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఎవరైతే పార్టీకి పనిచేసి పదవులు రాకుండా ఉంటారో వారే నా మనసులో ఎక్కువ పదవులు వచ్చినంటే పదవులు రాని వాళ్ళే నా మనసులో ఎక్కువ ఉంటారు. వాళ్ళ గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి ఎవ్వరు కూడా చింతపడాల్సిన అవసరం లేదు, బిగపడాల్సిన అవసరం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు గత 8 సంవత్సరాలుగా నాకు మీరు పెద్ద వాళ్ళ చిన్న అంత ఎక్కువ ఏమి ఉండదు. ఎవరైతే పార్టీకి పనిచేస్తారో, ఎవరైతే కేసీఆర్ సైనికులుగా పనిచేస్తారో వారే నంబర్ వన్ నా దృష్టిలో. కాబట్టి సమయం సందర్భం అవకాశాన్ని బట్టి అందరినీ కూడా పార్టీ హత్తుకుంటుంది, ఉదాహరణలో ఉంచుకుంటుంది అని చెప్పి మీ అందరికి నేను మరొకసారి మనం చేస్తాము. అయితే పిఎస్సిఎస్ చైర్మన్ గా బాలకమిటీ సభ్యులు పడిగల్ పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారికి, అట్లాగే పడిగల్ గ్రామం నుంచి బాలచంద్ర గారికి, వేంపల్లి గ్రామం నుంచి రాజన్న గారికి, హంసాపూర్ గ్రామం నుంచి మల్లారెడ్డి గారికి నియమించబడ్డ అరుణ గారికి, సోదరు రమేష్ గారికి సహజ నిరంతరం యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా మరి ఈరోజు మేమైతే ఇక్కడ వెళుతున్నాం, చాలామంది కూడా మనందరం కూడా చాలా మంది రాజకీయాలు ఉన్నాం. మరి వాస్తవానికి మరి ప్రసాద్ రెడ్డి గారి గురించి ఒక్కటే విషయం చెప్పి నేను ముగిస్తా ఉన్నా. మరి ఏ వాళ్ళు కావాలన్నా హైదరాబాద్కు ఒకళ్ళు పైన తీసుకొని వదిలి కావాలని తెలుస్తుండే మొదటి నుంచి కూడా అందరూ తిరిగేవాళ్ళము. కానీ ఈరోజు పరిస్థితి మరి మంత్రి గారు భిన్నంగా మొదటి నుంచి ఎవరైతే కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారో వారికి గుర్తించి ఈరోజు ఈ స్థానాన్ని కల్పించినందుకు ప్రత్యేకించి వారికి కాబట్టి మరి వారికి ఈ పాల్కొండ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు, మా చిన్ననాటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ వ్యవసాయం ఏందనేది తెలిసిన మన మంత్రి వర్యులు. అందుకే మరి మనము ఆర్మోర్ మార్కెట్ కమిటీలో నుండి మరి ఈ కొత్త పాలక వర్గాన్ని తీసుకున్నటువంటి మన మంత్రి వర్యులు, మరి అలాగే ఈరోజు మేము గత సంవత్సరంలో మా టర్మ్ అయిపోయింది. మరి ఈ పాలక వర్గాన్ని మరి మంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యాన, మన ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యాన, మరి వాళ్ళు 10 కాలాల పాటు ఇవి ఎట్లా పచ్చాయితే కనబడుతుందో అట్లా పచ్చగా వారు చేస్తారు. అంతా తెలిసిన నాయకులు కాబట్టి ఎక్కువ మాట్లాడవచ్చు. అంటే రైతుల కష్టం ఏంటనేది చూసిన వాళ్ళు అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ మన జిల్లాలో రాష్ట్రంలో మన మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఏది ఎంత చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం 13 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా 8 సంవత్సరాలు గడుస్తున్నది. మరి ఎట్లా నడుస్తుంది అంటే ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చూస్తున్నాం తెలంగాణ. అంటే అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నది, చెప్పుకుంటూ పోతే ఇంకా 7 సంవత్సరాలు జరుగుతుంది. అంటే అభివృద్ధి చూస్తున్నాం, అంత గణనీయంగా అభివృద్ధి జరుగుతుంది. దాన్ని చూసి ఓర్వలేక వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు పరిపాలించడం మనం చూసినాం. మరి ఇప్పుడు కూడా చూస్తున్నాం రైతు బాధ ఏందనేది తెలిసిన కాబట్టి మన మంత్రి వర్యులు రైతులకు గిట్టుబాటు ధర అచ్చే విధంగా మరి వడ్లు కానీ మొక్కలు కానీ ఖచ్చితంగా వాళ్ళు వినిపించే సత్తా మన ప్రభుత్వానికి ఉన్నది. మరి మనం వీళ్ళని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది కనుక మరి మీ పాలకర్తానికి రైతుల తరఫున మరి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నుంచి మన బాలకొండ నియోజకవర్గానికి 2 నూతన మార్కెట్ కమిటీలు. వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వేల్పూర్ అభివృద్ధికి
నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వేల్పూర్ అధ్యక్షుడు మెంబర్ అనుకోండి, అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షుడిగా మెంబర్లుగా నియమించబడినాను. నియమించినందుకు కేసీఆర్ గారికి నా పక్షాన, మీ అందరి పక్షాన కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్, అందరికి నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత వేల్పూర్ మార్కెట్ కమిటీకి చైర్మన్ గారు నియమితులైనటువంటి సోదరి అరుణ నవీన్ కుమార్ గారికి, అట్లాగే వైస్ చైర్మన్గా నియమింపబడినటువంటి సోదరుడు ఎలేట్ రమేష్ గారికి, అట్లనే పాలకవర్గ సభ్యులుగా నియమితులైనటువంటి పాలే పాలదాస్ గారికి, పందెని శ్రీనివాస్ గారికి, సామ మహేందర్ గారికి, చిన్నపాల రాజేశ్వర్ గారికి, మదరుద్దీన్ గారికి, టేకులపల్లి రాజన్న గారికి, కనావర్ బన్సీలాల్ గారికి, పక్కూరి భూమేశ్వర్ గారికి, సుంకేట పెద్దనాలారెడ్డి గారికి, శివుని రమేష్ గారికి, జువాది శ్రీనివాస్ గారికి, బింగి బాలచంద్ర గారికి, యాళ్ళ హనుమంత్ రెడ్డి గారికి, జావతి వర్షిణి రాజ్ కుమార్ గారికి, మీ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు పాలకవర్గాన్ని ప్రమాణస్వీకారం చేయాలని కోరుకుంటున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదర ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన అన్న ప్రశాంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాతో వెళ్ళిపోయినటువంటి పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్ని గ్రామాల జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, మండల నాయకులకు, సొసైటీ చైర్మన్లకు, ఆఫీసర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతన్నలకు, అలాగే రైతన్నలకు, పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా మీద ఇంత నమ్మకాన్ని ఉంచి నాకు ఒక బాధ్యతను అప్పజెప్పినటువంటి మన సీఎం కేసీఆర్ గారికి, మన అన్న ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక హృదయపూర్వక ప్రాధాన్యంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ రైతన్నలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినటువంటి మన ప్రశాంత్ రెడ్డి గారికి, మరియు మన సేవ సమానులైనటువంటి పూజనీయులైన సురేందర్రెడ్డి గారి బాబు గారికి నా వాళ్ళ దీవెన నాకు ఉండాలని, నేను ఇలాగే కొన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. నియమించబడ్డ అరుణ గారికి, సోదరు రమేష్ గారికి, సహజ నరేంద్ర మోదీ నాయక హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా మరి ఈరోజు మేమైతే ఇక్కడ వెళ్తున్నాం, చాలామంది కూడా మనందరం కూడా చాలా మంది రాజకీయాలు ఉన్నాం. మరి వాస్తవానికి మన ప్రసాద్ రెడ్డి గారి గురించి ఒక్కటే విషయం చెప్పి నేను ముగిస్తా ఉన్నా. మనం ఏ పదవి కావాలన్నా హైదరాబాద్కు కొంత పైరే తీసుకొని పదవి కావాలని తెలుస్తుంటే మొదటి నుంచి కూడా అందరూ తిరిగేవాళ్ళము. కానీ ఈరోజు పరిస్థితి మన మంత్రి గారు భిన్నంగా మొదటి నుంచి ఎవరైతే కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారో వారికి గుర్తించి ఈరోజు ఈ స్థానాన్ని కల్పించినందుకు ప్రత్యేకించి వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.